నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము జీహెచ్ రైజోని యూనివర్సిటీ గురించి. అసలు యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, మరీ ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్కి ఈ మధ్య కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అసలు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఫ్యూచర్లో ఉపాధి అవకాశాలు కానివ్వండి, అది ప్రైవేట్ పరంగా కానివచ్చు, గవర్నమెంట్ జాబ్స్ పరంగా కానివచ్చు, ఏ విధంగా ఉంటాయి, బీఎస్సీ అగ్రికల్చర్ ఎన్ని ఇయర్స్ కోర్స్, అసలు ఈ కోర్సు ఎవరు చేయవచ్చు, ఇలాంటి డౌట్స్ అన్నీ మీలో ఉన్నాయి కదూ. మరి ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఇవాళ TV5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అక్రమ్ గారు, మార్కెటింగ్ డైరెక్టర్ అండ్ సంస్థ సీఈఓ నాగేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఒక యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు రన్ చేయాలంటే ఎలాంటి గుర్తింపు కలిగి ఉండాలి, అసలు ఈ కోర్సుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో అడిగి తెలుసుకుందాం. స్మార్ట్ ఫార్మింగ్, వ్యవసాయం యొక్క భవిష్యత్తుకి ఇదే ముఖ్యమైనది. 21st సెంచరీలోని ఫార్మర్స్ జీపీఎస్, సాయిల్ స్కానింగ్, డేటా మేనేజ్మెంట్, ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీస్ ని యాక్సెస్ చేశారు. ఆలోచనల పాఠశాలకి మీకు సుస్వాగతం. ఇక్కడి జ్ఞానం మరియు సౌకర్యాలు మీ విజయానికి మెట్లుగా నిలుస్తుంది. 200 ఎకరాల విస్తీర్ణంలో మీకు కావలసిన విధంగా క్యాంపస్ ని నిర్మించారు. ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులను ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడి అత్యుత్తమ విద్యాబోధన మీ కలలన్నింటినీ నిజం చేస్తుంది. యూనివర్సిటీలో రౌండ్ ద ఇయర్ యాక్టివిటీస్, అకాడెమిక్, ఇంకా కో కరికులర్ ఉండేలా మేము చూసుకుంటాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకి లేటెస్ట్ డెవలప్మెంట్ మీద అత్యుత్తమ విద్యని అందిస్తారు. స్కిల్స్ ని పెంచుకోవడానికి ఈ యూనివర్సిటీ మీకు అన్ని విధాలలో సహకరిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమ్ గారు, సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సు, చాలా బూమ్ లో ఉంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఒక యూనివర్సిటీలో ఈ కోర్సు రన్ చేయాలంటే ఎలాంటి గుర్తింపు ఉండాలి, ఈ కోర్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి? మనం చూసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక యూనివర్సిటీలో రన్ చేయాలంటే ముఖ్యంగా చాలా యూనివర్సిటీస్కి, అంటే స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. రన్ చేయడానికి చాలా యూనివర్సిటీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అది స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ద్వారానో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ద్వారానో. కానీ చివరగా ఏంటి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా కానీ తప్పకుండా ఐసీఆర్ గుర్తింపు అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఐసీఏఆర్ గుర్తింపు అనేది తప్పనిసరి ఉండే విధంగా చూసుకోవాలండి. ఎందుకు చూసుకోవాలి అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకున్నా, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ చూసుకున్నా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టార్ జాబ్స్ చూసుకున్నా, దాంతోపాటు పీజీ ఆపర్చునిటీకైనా కానీ ఐసీఏఆర్ అనేది ప్రియారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఐసీఏఆర్ అంటే దాన్ని ముఖ్యంగా మనం ఐసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. ఇండియాలో బీఎస్సీ అగ్రికల్చర్ దాదాపు ఐసీఏఆర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఐసీఏఆర్ అనేది వాళ్ళు ప్రతి యూనివర్సిటీస్కి, అంటే దాదాపు ఒక టాప్ యూనివర్సిటీస్కి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్న యూనివర్సిటీస్ అన్నిటికి కూడా వాళ్ళు గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉన్నాం, చాలా వరకు రాష్ట్రాలకి వేలాది మంది స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే కనుక గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కానివ్వండి, ఎంజీరంగ యూనివర్సిటీ గుంటూరు బాపట్లలో ఉన్న ఎంజీరంగ యూనివర్సిటీ కానివ్వండి, దీని కింద అఫిలియేటెడ్ కాలేజీలు మినహాయించి ఇంకా వేరే ఏ యూనివర్సిటీకైనా కాలేజ్కైనా కానీ ఐసీఏఆర్ గుర్తింపు అనేది లేదండి. సో వివిధ రాష్ట్రాలకి, మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, లేకపోతే ఢిల్లీ వైపు కానివ్వండి, వివిధ మధ్యప్రదేశ్ కానివ్వండి, ఇలా వివిధ రాష్ట్రాలకి ఏంటంటే మన తెలుగు పిల్లలు వెళ్తున్నారనమాట. అందులో తెలుగు పిల్లలు వెళ్ళే యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా చూసుకుంటే ఐసీఏఆర్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ ఓన్లీ 9 యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే ఓన్లీ 9 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఆ 9 యూనివర్సిటీస్లో జిహెచ్ రాయసోని యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ లొకేషన్ కనుక చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర బార్డర్లో వస్తుంది, అంటే వెరీ క్లోజ్ టు నాగ్పూర్ అనమాట. నాగ్పూర్కి ఒక నియర్ బై ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ జర్నీలో వాళ్ళు యూనివర్సిటీకి రీచ్ అవ్వచ్చు నాగ్పూర్ నుంచి. సో ఐసీఆర్ గుర్తింపు అనేది ఎవరైనా కానీ ప్రతి స్టూడెంట్ తప్పకుండా చూసుకొని వాళ్ళు ముందడుగేయాల్సి ఉంటుంది. సో ఆ యూనివర్సిటీకి ఆ గుర్తింపు కంపల్సరీ ఉంటే స్టూడెంట్స్కి జాబ్స్లో ప్రియారిటీ ఉంటుందండి. ఓకే, ఎస్, జాబ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నాగేంద్రరావు గారు మీరు చెప్పండి. ఈ మధ్య కాలంలో రకరకాల కోర్సులు వచ్చాయి మనం చూస్తున్నాము, అయితే తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎవరైనా ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం బీఎస్సీ అగ్రికల్చర్ గురించి, ఈ కోర్స్ కంప్లీట్ అయితే గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, ఇటు ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటారు? మన ఇండియా వచ్చేసి ప్యూర్లీ అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ అండి, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం మన ఇండియా.
సో ఎవరైనా స్టూడెంట్స్ ప్యాషనేట్ కోర్స్ జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్న ముందే వాళ్ళు ఏంటంటే బైపీసీలో జాయిన్ అయ్యేటప్పుడే ఒక అగ్రికల్చర్ బీఎస్సీ అనే కోర్సు పర్ఫెక్ట్గా స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ 4 ఇయర్స్ అగ్రికల్చర్ బీఎస్సీ ఇమీడియట్గా జాబ్లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ మా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇందులో డిఫరెంట్ సెక్టార్స్లో అగ్రికల్చర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వెన్ కమింగ్ టు స్టేట్ అగ్రికల్చర్ జాబ్స్ ఉన్నాయి, సెంట్రల్ అగ్రికల్చర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది గవర్నమెంట్. బ్యాంకింగ్ సెక్టర్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వెన్ కమింగ్ టు ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి కంపెనీస్, అగ్రోబేస్డ్ కంట్రీస్, అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడాను అగ్రికల్చర్ మీద జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద జాబ్స్ మనం డిస్కస్ చేయాలనుకుంటే స్టేట్ అగ్రికల్చర్ జాబ్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక జాబ్ ఉండిద్ది. మండల్ లెవెల్లో ఒక మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారండి. వెన్ కమింగ్ టు అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది కాకుండా సాయిల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్లో, సీడ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్స్లో, అగ్రికల్చర్ డెవలప్మెంట్లో, రూరల్ డెవలప్మెంట్లో, ఫార్మ్ మేనేజ్మెంట్లో, ఫీల్డ్ మేనేజ్మెంట్లో, ఇప్పుడు మనకు పాలీ హౌజెస్ ఉంటాయి, గ్రీన్ హౌజెస్, నర్సరీస్ ఇవన్నింటిని మెయింటైన్ చేయడానికి ఫార్మ్ మేనేజర్స్, ఇట్లా చాలా వేరియస్ సెక్టార్స్లో మన స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి. వెన్ కమింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్లో ఏ విధంగా ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క స్పైసెస్కి అంటే లైక్ ఇప్పుడు మస్టర్డ్కి, టీకి అండ్ కాఫీ లేకుంటే టొబాకో ఎటువంటి టైప్ ఆఫ్ స్పైసెస్కి ఒక్కొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఇక్రిసాట్ ఉంది పటాన్చెరులో, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమియారి ట్రాపిక్ అని ఇక్రిసాట్, క్రీడా ఉంది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్ అండ్ అగ్రికల్చర్, సిసిఎంబి అని చెప్పి ఎన్జిఆర్ఏ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, క్రీడా ఉంది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్ అండ్ అగ్రికల్చర్ మన సంతోష్ నగర్లో, సిటిఆర్ఏ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అస్సాంలో టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అలా ఎక్కడెక్కడ ఏ స్టేట్కి వాళ్ళు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉన్నారు. అండ్ వెన్ కమింగ్ టు అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ల్యాబ్స్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, వెన్ కమింగ్ టు సీడ్ సర్టిఫికేషన్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, దాని తర్వాత వచ్చేసి మన ఏది ల్యాబ్ టెక్నీషియన్స్, ప్రతి ఒక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్ట్లు అవైలబిలిటీలో ఉన్నాయండి. సాయిల్ టెస్టింగ్లో, సీడ్ సర్టిఫికేషన్స్ ఇవన్నిటిలో ఆపర్చునిటీస్ గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు సెంటర్లో చూసుకుంటే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన అని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళ పర్మిషన్తో, అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న స్టూడెంట్కి ఇచ్చే పర్మిషన్తోనే మన సెంట్రల్ గవర్నమెంట్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అండ్ వెన్ కమింగ్ టు బ్యాంకింగ్ సెక్టార్స్లో ప్రతి బ్యాంకులో, మీరు ఏ బ్యాంక్ అయినా చూసుకోండి, ప్రతి బ్యాంకులో ఎవరైనా అగ్రికల్చర్ ఫార్మర్ క్రాప్ లోన్ కావాలనుకుంటే ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా క్రాప్ ఫస్ట్ లోన్ అప్లికేషన్ పెట్టిన వెంటనే ఫీల్డ్ మీదకి వచ్చి విజిట్ చేసి దీని క్రాప్ లోన్ ఎంతవరకు వచ్చింది అని చెప్పి ఒక లీగల్ ఏదైతే ఉండిద్దో అవన్నీ వెరిఫై చేసేవాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్స్ అండి. ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వెన్ కమింగ్ టు ప్రైవేట్లో కూడా నెంబర్ ఆఫ్ అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫెర్టిలైజేషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ ప్రొవైడ్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు సీడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, లైక్ మనం మాట్లాడుకుంటే సింజెంటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, మొన్సాంటోస్, ర్యాలీ, బేయర్, మైకో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇలా చూసుకుంటే నాగార్జున సీడ్ అండ్ సీడ్ కంపెనీస్, ఇలా చాలా కంపెనీస్ అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. వెన్ కమింగ్ టు అదర్ డిగ్రీస్తో పోల్చుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీస్, ఎవరైనా ఇప్పుడు ఒక 10 డిగ్రీలు చదువుకున్న స్టూడెంట్స్ వచ్చినప్పుడు అందులో అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు క్లెరికల్గైనా బ్యాంక్లో, ఫర్ ఎగ్జాంపుల్ క్లెరికల్స్ ఉంటాయి బ్యాంక్లో, క్లర్క్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా అప్లికేషన్స్ పడ్డప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏజీబీఎస్సీ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇదే విధంగా క్లర్క్ పోస్ట్కి ఎలిజిబిలిటీ వస్తారు, అట్ ద సేమ్ టైం అదే బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్లా కూడా ఉపయోగపడతారు. సో ఆ విధంగా ఆపర్చునిటీస్ అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ మొత్తంలో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో స్టూడెంట్ ఏజీబీఎస్సీ కంప్లీట్ చేసుకుంటే ఇమ్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే చాలా ఇండస్ట్రీస్ అండ్ పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్కి. ఆపర్చునిటీస్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయండి కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే? బేసిక్గా అగ్రికల్చర్ బీఎస్సీ ఫ్రెషర్కి ఇచ్చే ఆపర్చునిటీ చూసుకుంటే 6 లాక్స్ బేసిక్ శాలరీ పే అండి ఎవరికైనా కూడాను. అది మంచి టాప్ యూనివర్సిటీలో చదువుకున్న వాడికి 6 లక్షల నుంచి స్టార్ట్ అవుద్ది. వెన్ కమింగ్ టు ప్రైవేట్ దాంట్లో చూసుకుంటే కొన్ని కంపెనీస్ 8 లాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ 9 లాక్స్లో ఉన్నాయి ఫ్రెషర్స్కి అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకుంటున్న స్టూడెంట్స్కి. అది కూడా వీళ్ళు కంప్లీట్ అవ్వక ముందే నేను చెప్పేది. ఫైనల్ ఇయర్లోనే వీళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ ఉంది, జీహెచ్ రాయసోని యూనివర్సిటీ దాన్ని నేను చెప్పిన కంపెనీస్లో ఆల్మోస్ట్ 50-60% కంపెనీస్తో యూనివర్సిటీ టైఅప్ అయ్యి ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, నేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్ ఒకసారి ఫైనల్ ఇయర్కి రాగానే ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వీళ్ళకు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ టాలెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్ చేసుకొని స్టూడెంట్కి అగ్రికల్చర్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా, అంటే కంప్లీట్ అయిన వెంటనే తొందరగా సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్కి మాత్రం అగ్రికల్చర్ బీఎస్సీ అనేది ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కోర్స్. అండ్ వెన్ కమింగ్ టు పర్మిషన్స్ పరంగా చూసుకుంటే
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపులో ఆల్ ఓవర్ ఇండియా, నేను చెప్పేది నాట్ ఓన్లీ స్టేట్, ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఉన్న యూనివర్సిటీసే 9, ఐసీఆర్ గుర్తింపులో ఉన్న యూనివర్సిటీసే 9. ఆ 9 యూనివర్సిటీస్లో జీహెచ్ రాయసోని ఒకటి. అండ్ ఈ యూనివర్సిటీకి ఎందుకు మనం మెయిన్గా ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే, ఈ యూనివర్సిటీ ఐసీఆర్ నామ్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి ఐసీఆర్ గుర్తింపు ఇవ్వాలంటే సో అండ్ సో కొన్ని ల్యాబొరేటరీస్ ఉండాలి, కొన్ని ఫెసిలిటీస్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయాలి, హాస్టల్స్తో సహా వెన్ కమింగ్ టు ఫీల్డ్ వర్క్, ఇవన్నీ చూసుకొని ఐసీఆర్ గుర్తింపు ఇస్తుంది. ఈ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ యూనివర్సిటీ అది పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే ఎక్కువ యూనివర్సిటీ వాళ్ళకు ఎస్ఎస్ఆర్ అని చెప్పి సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అని చెప్పి ప్రొడ్యూస్ చేస్తారు ఐసీఆర్కి. ఆ ఎస్ఎస్ఆర్లో దీనికంటే ఎక్కువ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఇన్స్పెక్షన్లో కూడాను దిస్ ఈజ్ ద యూనివర్సిటీ ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ మోస్ట్ విత్ క్వాలిటీ ప్రొఫెసర్స్, అండ్ అంటే ప్రొఫెసర్స్ రేషియో కూడా మెయిన్ ఇంపార్టెంట్, స్టూడెంట్ అండ్ ప్రొఫెసర్ రేషియో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకొని మనకు ఐసీఆర్ గుర్తింపు అనేది యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ 2021 ఈ వీడియో 2022 వాళ్ళకి బాగా ఉపయోగపడింది, కానీ 2021 వాళ్ళు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మన యూనివర్సిటీ అయితే జీహెచ్ రాయసోని యూనివర్సిటీలో ప్రెజెంట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. రైట్, జీహెచ్ రాయసోని యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే ఒక స్టూడెంట్ ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఎవరు చెప్తారు? ఇప్పుడు మన జీహెచ్ రాయసోని యూనివర్సిటీ వచ్చేసి చిందువారా అని చెప్పి మధ్యప్రదేశ్లో మన సాయికేడా అని చెప్పి రీజియన్లో ఉండడం జరిగిందండి. ఎగ్జాక్ట్గా మనకి ఎలా చెప్పాలంటే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రకి బార్డర్లో, నాగ్పూర్కి వెరీ నియర్ బై, ఓన్లీ 1 అవర్ డిస్టెన్స్ ఫ్రమ్ నాగ్పూర్. వెన్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మనం చూసుకుంటే 6 అవర్స్ జర్నీ అండి. హైదరాబాద్ నుంచి 6 గంటల జర్నీలో మనకు యూనివర్సిటీ అవైలబిలిటీ ఉంది. ఎక్కువసేపు ఇప్పుడు జర్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం నైట్ ఎక్కామంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కల్ దిగేసి స్టూడెంట్కి ట్రాన్స్పోర్టేషన్ పరంగా, ట్రైన్ ఫెసిలిటీ పరంగా అయితే అసలు ఇబ్బంది లేదు. ప్రతి రీజన్ మన కాజీపేట నుంచి, మంచిర్యాల నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి నాగ్పూర్కి ట్రైన్స్ ఎవ్రీడే నడుస్తూనే ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, జీహెచ్ రాయసోని యూనివర్సిటీ క్యాంపస్లో లోపల ఇన్సైడ్ క్యాంపస్లో 24 ల్యాబొరేటరీస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇట్ మే మీన్ అగ్రోనామీ ఆర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేకుంటే ప్లాంట్ ప్యాథాలజీ కానివ్వండి, ప్లాంట్ బ్రీడింగ్ కానివ్వండి, లేకుంటే ఎంటమాలజీ కానివ్వండి, జెనెటిక్స్లో కానివ్వండి, ఎందులోనైనా కూడాను 24 ల్యాబొరేటరీస్ యూనివర్సిటీ క్యాంపస్ లోపల అవైలబిలిటీలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ 200 ఎకర్స్లో, 200 ఎకరాలలో అగ్రికల్చర్ ఫీల్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో అవైలబిలిటీలో ఉందండి. అంటే ప్రాక్టికల్స్ పరంగా అండ్ వెన్ కమింగ్ టు ఫీల్డ్ వర్క్ పరంగా, లేకుంటే వీళ్ళకు ఫైనల్ ఇయర్లో, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆ ఫైనల్ ఇయర్లో రావే ప్రోగ్రామ్ అని చెప్పి రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఫస్ట్ 6 మంత్స్ ఉండిద్ది. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, ఐసీఆర్ కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటాయి ప్రతి జిల్లాలో, 2 ఐసీఆర్ కృషి విజ్ఞాన కేంద్రాలు ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉంది. అంటే ఆ జిల్లాకు సంబంధించి కృషి విజ్ఞానం అంటే ఫార్మర్స్కి ఇంటరాక్ట్ అయ్యి కొత్త టెక్నిక్స్, కొత్త ప్రొడక్షన్స్ అండ్ తక్కువ భూమిలోనూ ఎక్కువ కల్టివేషన్ ఎలా చేయాలి అని చెప్పి కొత్తగా ఇన్నోవేషన్స్ చేసేది కృషి విజ్ఞాన కేంద్రాలండి. ఈ ఐసీఆర్ కృషి విజ్ఞాన కేంద్రాలలో వీళ్ళకు రావే ప్రోగ్రామ్ అనేది యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ ఒక 21 ఐసీఆర్ కృషి విజ్ఞాన కేంద్రాలతో మన యూనివర్సిటీ టైఅప్ అయింది. అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయి ఉంది. వెన్ కమింగ్ టు మన ప్లేస్మెంట్స్ పరంగా అయితే మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 80% స్టూడెంట్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ నేషనల్, మల్టీనేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీస్తోని ఏది అందులో ప్లేస్మెంట్ అవడం కూడా జరిగింది విత్ శాలరీ ప్యాకేజ్ ఆఫ్ 6.5 లాక్స్. స్టడీ టైంలో స్మాల్ బ్రేక్. సో ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్, అలాగే ఏమైనా మెరిట్ స్టూడెంట్కి స్కాలర్షిప్స్ లాంటివి ప్రొవైడ్ ఏమైనా చేస్తున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే మేడం, ఇప్పుడు మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది, 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్లో ఫైనల్ ఇయర్లో రావే ఉంటుంది అండ్ మాడ్యూల్ ఉంటుంది. సో ఇందాక సార్ చెప్పినట్టుగా రావే ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న ఐసీఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో రాయసోని యూనివర్సిటీకి టైఅప్ ఉంది కాబట్టి అక్కడైనా చేసుకోవచ్చు, లేకపోతే నియరెస్ట్ విలేజ్లో కూడా స్టూడెంట్స్ వెళ్ళి కంప్లీట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. దాంతోపాటు కేవీకేలో కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. అదేవిధంగా వీళ్ళకున్న ఇంటర్నేషనల్ టైఅప్స్ విషయానికి మనం వస్తే ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్తో ఇంటర్నేషనల్ టైఅప్స్ కూడా ఉన్నాయన్నమాట. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కింద కూడా స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్న అక్కడికి వెళ్ళే ఆపర్చునిటీ రాయసోని యూనివర్సిటీ అందిస్తుంది. రావే అనేది డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కేవీకేస్లో కానీ చేసుకున్నప్పుడు స్టూడెంట్స్కి ఒకసారి జాబ్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ నాలెడ్జ్ అనేది స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనందరికీ తెలిసిన విషయమే, బారామతి అగ్రికల్చర్ కాలేజ్ వల్ల బారామతి అగ్రికల్చర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాంతో కూడా వీళ్ళకి టైఅప్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే నియర్ అబౌట్ ఇండియాలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ ఉంది, ఫారిన్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఐసీఏఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫిఫ్త్ డీన్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అన్ని యూనివర్సిటీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఫిఫ్త్ డీన్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిఫ్త్ డీన్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే వీళ్ళు ఫ్యాకల్టీ అనేది
హైర్ చేసుకోవడం జరిగింది. ఫ్యాకల్టీ అనేది వీళ్ళు ఎప్పటి నుంచో మెయింటైన్ అవుతున్నారు కూడా. ఫ్యాకల్టీ రేషియో అంటే గుడ్ ఫ్యాకల్టీ, ఆల్ ఫ్యాకల్టీ మోస్ట్లీ అవునండి. పిహెచ్డి ఫ్యాకల్టీ ఉంది, పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారండి. దాంతో పాటుగా ఏంటంటే పీజీ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి అందించాలనే ఉద్దేశంతో జేఆర్ఎఫ్ లాంటి ఎగ్జామ్స్ కూడా వీళ్ళు ఆన్ క్యాంపస్ ట్రైనింగ్ కూడా కోర్స్ డ్యూరేషన్తో పాటు ప్యారలల్గా అందించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. అది కూడా అందిస్తున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టుగా ఏంటంటే 80% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. కొంతమంది పీజీలు చేస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్లో. మాక్సిమం స్టూడెంట్కి కావాల్సినవన్నీ కూడా అందించే దాంట్లో రాయసోని యూనివర్సిటీ ముందుంది కాబట్టి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిందండి రాయసోని యూనివర్సిటీ. అదేవిధంగా హాస్టల్స్ విషయానికి వస్తే విత్ ఇన్ ద క్యాంపస్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తూ ఉంటారు. అందులో ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే వందలాది మంది స్టూడెంట్స్ రాయసోని యూనివర్సిటీలో చదువుతున్నారు ఆల్రెడీ. జిహెచ్ రాయసోని యూనివర్సిటీస్లో తెలుగు పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ తెలుగు మెస్ని కూడా అందించడం జరుగుతుందండి. దాంతోపాటుగా చూసుకుంటే గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్. సో గర్ల్స్కి ప్రాబ్లం లేదు సెక్యూరిటీ పరంగా? ప్రాబ్లం లేదు. దాంతోపాటు మా ఎగ్జిక్యూటివ్స్ 2-3 మెంబర్స్ మా ఎగ్జిక్యూటివ్స్ కూడా వీసోస్ తరపున మా సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్స్ అక్కడే ఉండి స్టూడెంట్స్ని కూడా టేక్ కేర్ చేయడం జరుగుతుందండి. అంటే చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం మన తెలుగు స్టాఫ్ని అది కూడా ఉంచి మనం టేక్ కేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాదాపు స్టూడెంట్స్కి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. దాంతోపాటుగా చూసుకుంటే క్యాంపస్ లోపలే కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అంటిల్ అన్లెస్ ఓన్లీ హాలిడేస్ టైంలో మాత్రమే స్టూడెంట్స్ బయటకు వస్తారు. మిగతా టైంలో బయటకు రాకుండా కావాల్సినవన్నీ కూడా యూనివర్సిటీ క్యాంపస్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో హాస్టల్ పరంగా అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్వెంట్ పేరెంట్స్ వెళ్ళాలనుకున్నా కానీ మనం ఈవినింగ్ ఎక్కారనుకోండి మార్నింగ్ కల్లా రీచ్ అవుతారు. సో యాజ్ ఏ సీఈఓగా ఈ సంస్థ సీఈఓగా ఈ జిహెచ్ రాయసోని యూనివర్సిటీ గురించి చెప్పండి అని అంటే దీని యొక్క ప్రత్యేకతలు చెప్పారు కానీ చాలామంది చూస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు ఈ బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకుంటే ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అంటున్నారు కదా. కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు సబ్జెక్ట్లో, కరోనా వచ్చి కొంచెం డిస్టర్బ్గా అయిన పిల్లలు ఉన్నారు, వీళ్ళ పట్ల మీరు ఎలాంటి శ్రద్ధ చూపిస్తారు? ఇప్పుడు మీరు ఏదైతే జిహెచ్ రాయసోని యూనివర్సిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి, ఈ జిహెచ్ రాయసోని యూనివర్సిటీ మనకు ఎగ్జాక్ట్ ఫీ స్ట్రక్చర్ గురించి మనం ఇందాక మీరు అడిగారు. జిహెచ్ రాయసోని యూనివర్సిటీ గురించి యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చేసి 75,000 పర్ సెమిస్టర్ అండి. అంటే ఒక సంవత్సరానికి ఓన్లీ 1,50,000 రూపీస్ పర్ ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేసుకుంటే సరిపోయింది. టోటల్ ఫర్ 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ కాబట్టి 150,000 4 సంవత్సరాలు చూసుకుంటే 6 lakhs ప్యాకేజ్ అండి టోటల్ జిహెచ్ రాయసోని యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్. 75,000 పర్ సెమిస్టర్ అండ్ వన్ ఇయర్కి వచ్చేసి 1,50,000 రూపీస్. ఈ విధంగా మీరు ఎవ్రీ ఇయర్ 2 ఇన్స్టాల్మెంట్ వైజ్గా మీరు పేమెంట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ అఫీషియల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి పేరెంట్ వెరిఫై చేసుకోండి, ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఉన్న యూనివర్సిటీస్లో ఐసీఆర్ గుర్తింపు పొంది వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ ప్రైస్ పెట్టుకునే యూనివర్సిటీ జిహెచ్ రాయసోని యూనివర్సిటీ. 1,50,000 పర్ ఎవ్రీ ఇయర్ అండి. అండ్ ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఈఎల్పి అని చెప్పేసి ఉంటుంది, ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్. అంటే ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఇందాక ఫైనల్ ఇయర్లో రాయవే ప్రోగ్రామ్ పక్కకు పెట్టిన తర్వాత ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈఎల్పి అని చెప్పి ఉంటుంది. అంటే మాడ్యూల్ అంటే ఏంటంటే 17 సబ్జెక్ట్స్ ఉంటాయి ఓవరాల్గా వీళ్ళకి అగ్రికల్చర్ బీఎస్సీలో. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, డైరీ కానివ్వండి, పౌల్ట్రీ కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేకుంటే మనకు మష్రూమ్ కల్టివేషన్లో కానివ్వండి. ఒక 17 సబ్జెక్ట్స్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ స్టూడెంట్ చాయిస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 సబ్జెక్ట్స్లో ఏంటంటే వీళ్ళకు లాస్ట్ 6 మంత్స్లో ట్రైనింగ్ ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో ఏం జరిగింది అంటే స్టూడెంట్కి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ బీఎస్సీ మాస్టర్స్కి వెళ్ళాక కూడాను వీళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడింది. అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చేసి ఏదైనా జాబ్స్కి వెళ్ళినా కూడాను ఫస్ట్ ప్రిఫరెన్సెస్ కింద వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి, కొంతమంది స్టూడెంట్స్ క్లాసెస్కి అప్రోచ్ అవ్వలేని పరిస్థితుల్లో లేకుంటే క్లాస్లో వాళ్ళు అందుబాటులో లేనప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ మిస్ అవుతూ ఉంటారు కొంతమంది. అంటే ఆ రోజు క్లాస్ వినక స్టూడెంట్కి అర్థం కాక లేకుంటే హెల్త్ ఇష్యూస్ వల్ల క్లాస్కి అటెండ్ అవ్వలేని వాళ్ళకు యూనివర్సిటీ ఒకటి మనకి ఎంఎస్ టీమ్స్ లాగానే వాళ్ళకి ఇంపార్టస్ అని చెప్పి ఒకటి ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. అందులో ఏం చేస్తారంటే స్టూడెంట్ ఒకవేళ క్లాస్ ఈరోజు ఎనీ ఆఫ్ ద ఇష్యూ వల్ల వాళ్ళ క్లాసెస్ అటెండ్ అవ్వలేకుంటే యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీడే ఎవ్రీ లెక్చర్ వాళ్ళు ఆ ఇంపార్టస్ అనే యాప్లో అప్లోడ్ చేస్తారు. అంటే ఒకవేళ స్టూడెంట్ మిస్ అయినా కూడా ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్స్లో కానివ్వండి లేకుంటే ఫోన్లో కానివ్వండి వాళ్ళన్నీ వెరిఫై చేసుకొని మళ్ళీ వాళ్ళు క్లాస్ వినడానికి కూడా యూనివర్సిటీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్ లాస్ట్ నేను యాజ్ ఏ రీసోర్స్ సంస్థ తరఫున నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీ అయినా ప్రతి ఒక్కరు వెరిఫై చేసుకోండి.
ఇందులో మీరు ఏ యూనివర్సిటీ చూసుకున్నా కూడా ర్యాంకింగ్స్ చూసుకుని అట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీయా కాదా, ఐసీఆర్ అఫీషియల్లీ అక్రెడిటెడ్ కాదా అని చెప్పి చూసుకోండి. జీహెచ్ రాయసోని యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అఫీషియల్లీ అక్రెడిటెడ్ అండర్ ఐసీఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. అండ్ అడ్మిషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు, నేను వీసోర్స్ ఆఫీస్ దిల్షనగర్లో అవైలబిలిటీలో ఉంటాను అండి. మన వీసోర్స్ ఆఫీస్ మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి దిల్షనగర్లో ఉండడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్ర రీజియన్లో విజయవాడ బెన్ సర్కిల్లో మన ఆఫీస్ ఉందండి. అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్లో వచ్చేసి ఎంవీపీ కాలనీలో మన ఆఫీస్ ఉంది. అండ్ మన తిరుపతిలో వచ్చేసి లక్ష్మీపురం సర్కిల్లో మన ఆఫీస్ ఉండడం జరిగిందండి. ఎవరైనా స్టూడెంట్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, అట్ ద సేమ్ టైం ఒకవేళ యూనివర్సిటీని మీరు విజిట్ చేయాలనుకున్నా కూడా మా తరఫు నుంచి మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ప్రజెంట్ January 25th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ద అడ్మిషన్స్ అండి. January 25th లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్స్. ఎవరైనా స్టూడెంట్స్ జీహెచ్ రాయసోని యూనివర్సిటీలో 2021లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ అడ్మిషన్స్ అవైలబిలిటీ, లాస్ట్ లిమిటెడ్ సీట్స్ మాత్రం మన చేతిలో ఉన్నాయి. అది కూడా ఐసీఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఆఫీస్కి వచ్చి మీరు అప్రోచ్ అవుతే మేమేం చేస్తున్నామంటే, అప్కమింగ్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ మేము బస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ ఏంటంటే మన హైదరాబాద్ నుంచి తెలంగాణ రీజన్ నుంచి వెళ్ళే వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ దిల్షనగర్ నుంచి బస్సు మూవ్ అవుద్దండి. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్ర రీజన్ నుంచి వెళ్ళే వాళ్ళకు విజయవాడ నుంచి బస్సు మూవ్ అవుద్ది. యూనివర్సిటీకి తీసుకొని వెళ్ళి డైరెక్ట్ పేరెంట్ని ఎవరైనా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళైనా కానివ్వండి, అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడాను మమ్మల్ని వచ్చి మీరు అప్రోచ్ అవుతే ఏం చేస్తామంటే, యూనివర్సిటీకి విజిట్ పెడతాం. నెక్స్ట్ వీక్ యూనివర్సిటీకి క్యాంపస్ టూర్ ఉంది. స్టూడెంట్ అక్కడ దిగిన తర్వాత క్యాంపస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి, అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి, ఫీల్డ్ వర్క్ కూడా ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్తోని ప్రొఫెసర్స్కి ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది, అండ్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అండ్ ఫుడ్ గురించి, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి ప్రతి ఒక్కటి మీరు వెరిఫై చేసుకోవాలి. నా కళ్ళతో నేను చూసిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటాను. ఎందుకంటే మామూలుగా ఒక ఫోన్ కొనుక్కుంటే మనం అన్ని వెరిఫై చేస్తున్నప్పుడు, ఒక యాక్సెసరీస్ కొనుక్కుంటే అంత వెరిఫై చేస్తున్నప్పుడు, ఆబ్వియస్గా స్టూడెంట్ లైఫ్ అనుకున్నప్పుడు అన్ని విధాలుగా వెరిఫై చేసుకోవాలి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే, నెక్స్ట్ వీక్ మేము బస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆంధ్ర నుంచి అయితే విజయవాడ అండ్ మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మూవ్ అవుతుంది బస్సెస్. మీరు మాతో పాటు వచ్చి యూనివర్సిటీ అంతా తిరిగి వెరిఫై చేసుకున్న తర్వాత డైరెక్ట్ యూనివర్సిటీ క్యాంపస్లోనే మీరు అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. సో మన ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను మీకు చెప్పిన ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతే యూనివర్సిటీ టోటల్ డీటెయిల్స్ అండ్ ఫీజు గురించి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాండి. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ వెరిఫై చేసుకున్నా ఐసీఏఆర్ గుర్తింపులో ఉన్న వెరీ రీజనబుల్ ప్రైస్లో అందరికీ అఫోర్డబుల్ ఫీజులో ఉన్న యూనివర్సిటీ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ. 75,000 రూపీస్ పర్ ఎవ్రీ సెమిస్టర్. ఎవరైతే టాప్ యూనివర్సిటీలో చదువుకొని అగ్రికల్చర్ బీఎస్సీలో కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా జాబ్స్లో కానివ్వండి, లేకుంటే ప్లేస్మెంట్స్లో కానివ్వండి, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా జాబ్ చేసుకోవాలనుకోని గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్లో తొందరగా సెటిల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మాస్టర్స్కి, నేను అదర్ కంట్రీస్లోకి వెళ్ళి మాస్టర్స్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఆఫీసెస్కి వచ్చి మీరు అప్రోచ్ అవుతే జీహెచ్ రాయసోని గురించి ప్రతి ఒక్కరికి మేము క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. విజిట్ చేయాలనుకున్న కూడా మనం విజిటింగ్ పెడుతున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవుతే యూనివర్సిటీ అడ్మిషన్ ప్రొసీజర్ కూడా మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అక్రమ్ గారు అలాగే నాగేంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. తెలుసుకున్నారు కదండి, ఇదండి ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.